ఓటేసేందుకు ప్రవాసాంధ్రులు వేల మైళ్లు దాటి ఆంధ్రప్రదేశ్కు తరలివస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి కృష్ణా జిల్లాకు చెందిన 100 మంది ప్రవాసాంధ్రులు ఏపీ చేరుకున్నారు. షార్జా, దుబాయ్ సహా పలు గల్ఫ్ దేశాల నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న కృష్ణా జిల్లా వాసులకు అధికారులు కోవిడ్ పరీక్షలు పూర్తి చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని, మార్పు తీసుకురావాలనే తాము ఏపీకి వచ్చామంటున్న ప్రవాసాంధ్రులు, ఇందులో కొందరు 15 ఏళ్ల తర్వాత తాము ఓటు వేసేందుకు వచ్చామని వెల్లడించారు. ఓటు వేసిన మరుసటి రోజు దుబాయ్కి తిరిగి వెళ్ళిపోతామని చెప్పారు. ఐటీ ఉద్యోగానికి సెలవు పెట్టి ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చినట్లు తెలిపారు. ఓటేసి ఏపీ అభివృద్ధిలో తాము భాగం పంచుకోవాలని ఇక్కడికి వచ్చామంటున్నారు ప్రవాసాంధ్రులు. నేను 2018లో దుబాయ్లాను సార్. 2019కి నేను వచ్చి ఓటేసాను సార్. ఓటేసి మళ్ళీ వెళ్ళిపోయాను సార్. నేను హెల్ప్ అన్నాను సార్. నేను దుబాయ్లో ఇప్పుడు ఎందుకు వచ్చానంటే సార్, నా సొంత డబ్బులతో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మా ఆగిరిపిల్ల వెళ్ళాలంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో మినిమం 20 నిమిషాలు పడేది సార్. ఇప్పుడు 2 గంటలు పడేది తెలియదు, 3 గంటలు పడితే తెలియదు. ఆ రోడ్లు అట్లా ఉన్నాయి సార్. ప్రభుత్వం మారాలి సార్. ప్రభుత్వం మారాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళే నడుపుతున్నారు. మా చిన్నోళ్ళకి చిన్న ముంచేస్తున్నారు సార్. అందుకోసం ఇది మారాలి. లాస్ట్ ఇయర్ ఓటింగ్కి వచ్చాను, ఫస్ట్ టైం ఓటింగ్కి. బట్ ఈసారి పర్టికులర్గా రావడానికి రీజన్ ఏంటంటే, రాష్ట్రం అంతా ఏ డెవలప్మెంట్ లేదు, ఎటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే కొత్త కంపెనీలు కానీ ఏమి రావడానికి ఆస్కారం లేకుండా పోయింది. మేము బయట దేశాల్లో ఉంటున్నాము, ఎవరినైనా కానీ ఆంధ్ర నుంచి వచ్చామంటే ఆంధ్ర అంటే అందరూ నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. మన రాష్ట్రం అధోగతిగా అయిపోయింది. ఈసారి కనుక బాబు గారు రాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి వేరే గతి ఉండదన్న దాని మీద ఫ్యామిలీ అక్కడ ఉన్నా కానీ నాకు ఓటు ఉందని చెప్పి నేను ఓటు వేయడానికి స్పెషల్గా ఓన్లీ ఓటు వేయడానికి ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ 2019లో కూడా మేము వచ్చాము ఓటు వేయటానికి. అండ్ దెన్ ఇట్స్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. మేము అంత దూరం నుంచి వచ్చాము. సో వీ ఎక్స్పెక్ట్ ద పీపుల్ హూ ఆర్ హియర్ లోకల్గా ఇండియాలో ఉన్నాళ్ళు కూడా ఇంట్లో కూర్చోకుండా ఓటు వేయాలి. అట్లీస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే ఆఫ్ కోర్స్ మీరు ఎవరికి వేయాలో మీరు మీకు తెలుసు. మీరు ఆలోచించుకుని కరెక్ట్గా ఓటు వేయాలి. మేము అంత దూరం నుంచి వచ్చాం, కష్టపడి 2700 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాం జస్ట్ ఫర్ 1 డే ఓటు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఇన్ఫ్యాక్ట్ ఫర్ మీ ఇన్ మై కేస్ ఐ హ్యాడ్ ఎ మేజర్ సర్జరీ. గ్రామం పెదపారిపూడి, ఎక్కువగా గుడివాడతో అసోసియేట్ అనేవాడిని. నియోజకవర్గం వచ్చి పామర్లు. నేను గత 20 సంవత్సరాలు ఎప్పుడు ఓటు వేయడానికి రాలేదు. కాకపోతే ఈసారి ఎలాగైనా ఎందుకైనా సరే ఓటు వేయాల్సిందే అని చెప్పి, అది తప్పనిసరి అనిపించి ఈసారి ఓటు వేయాలని చెప్పి తీరిక లేకున్నా సరే తీరిక కల్పించుకుని మరి ఈ పని కోసం ప్రత్యేకంగా వచ్చాము. ఎందుకంటే ఆ చరిత్ర చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ముఖ్యంగా అభివృద్ధి కాముకులు, ప్రగతిశీలు, అలాగే చైతన్యవంతులు. కానీ ఎందుకో వర్తమానం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎందుకో కొంత మనం సవరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అనిపించింది. కానీ కాదు, చరిత్రలో ఏదైతే మనకు ఆందోళనగా మనకి ఇది ఉందో అది తప్పనిసరిగా అదే నిజమని చెప్పి మనం చైతన్యవంతులు అని చెప్పి చూపించాలి. అవసరం వచ్చిన ప్రతిసారి కూడా ఆంధ్రులు నిలబడతారు రాష్ట్రం కోసం అని చెప్పి ఈ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది మనందరి యొక్క దృఢ సంకల్పం, మన నిశ్చయం కూడా. అలా ఉంటేనే రాష్ట్రం పురోగతి చెందుతుందని చెప్పి ఆశించి తప్పనిసరిగా ఓటు చేయాలని చెప్పి ఈసారి వచ్చాము. అట్లాగే ఆంధ్రప్రదేశ్లందరినీ కూడా విఘ్నత చూపించి ఆలోచించి ఏదైతే మనకి భవిష్యత్తులో మనకు కానీ లేదా భవిష్యత్ తరాలకు కానీ బాగుంటుందనుకుంటారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాము.